అన్న, నా పేరు నరసింహం. నేను రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ. మా పాప పెద్దపల్లి నుంచి, వాళ్ళ తాత 11:06 బస్టాండ్లో బస్ ఎక్కిచ్చిండు. ఆ బస్ ఎక్కిచ్చి బస్ ఫోటో నాకు పెట్టిండు. ఆయన కూడా వచ్చేది బస్ బాగా క్రౌడ్ ఉందని చెప్పి రాలేకపోయాడు. అయితే గమ్యం ఆప్లో నేను ఆ బస్సు నంబర్ సేవ్ చేసుకొని చూస్తాంటే బస్సు ట్రాక్ అవుతుంది. ఆ బస్సు ట్రాక్ను పట్టుకొని నేను మంచిర్యాల చౌరస్తాలో వెయిట్ చేస్తాను. కండక్టర్ బస్ వచ్చింది. చూసేసరికి మా పాప దిగలే. దిగపోయేసరికి ఏంది సార్, మరి కండక్టర్ అడిగిన ఏంది సార్, మా పాప ఇట్లా ఒక ఎక్కింది కదా అంటే, అయ్యో కరిమేర వచ్చింది అనగానే ఒక పాపనైతే బ్యాగ్ వేసుకొని ఉన్నది, ఆడ బైపాస్ దిగింది, ఇద్దరు ముగ్గురుతో దిగింది, గంతే తెలుసు. వాళ్ళందరూ కరిమేర వచ్చింది అని అనగానే వాళ్ళతో దిగింది, గంతే తెలుసు, నాకు తెలియదు అన్న మరి అన్నాడు. అంటే వెంటనే అక్కడ నుండి బైపాస్కి పోయినా. బైపాస్కి పోయి బైపాస్ అంతా రౌండ్ కొట్టి చూసినా, ఎక్కడ కనవలే నాకు. కనబడకుంటే ఆయన అబద్ధం చెప్పింది కావచ్చు ఏమో, బస్సులో ఇట్లా పడుకున్నదేమో అనుకొని నేను మళ్ళీ వెంటనే బస్టాండ్ పోయి బస్సు దొరకబట్టిన. బస్సు దొరకబట్టి చూస్తే ఆడ లేదు. కండక్టర్ నంబర్ తీసుకొని మళ్ళీ కన్ఫామ్ చెప్పానంటే ఖచ్చితంగా దిగింది అన్నాడు. మళ్ళీ బైపాస్కి వెళ్ళి మళ్ళీ చూసిన, మళ్ళీ కనవలే. ఇక కండక్టర్ని ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసి వీడియో కాల్ చేసి చూపించారంటే ఆయన చూపించింది కానీ దొరకలేదు. ఇక మన బైపాస్లో ఉన్న సీసీ కెమెరాలు చూసినాము, పోలీస్ కంప్లైంట్ రూరల్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చినాము, ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదన్నారు సారు. ఇప్పుడు మళ్ళీ పోతాను, అక్కడికి పోతాను. నిన్న నుండి సర్చింగ్లో ఉన్నాం. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? అమ్మాయి వయసు 13 సంవత్సరాలు, 8వ తరగతి చదువుతుంది. పేరు వశిష్ట కృష్ణ. పేరు ఉంటుంది, హైట్ 5'4" అట్లా ఉంటుంది. అంతే సార్. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అనుమానాలు ఏం లేవు సార్, మాకు ఎట్లాంటి అనుమానాలు లేవు.